పార్టీ జరిగే పనులన్నీ వీక్షించారు. ఏదైతే ఒక పక్క తీర్మానం మనం పాస్ చేసుకోవడం, రేపు రాబోయే రోజుల్లో అమరావతి పూర్తయితే మన రాజధాని అడ్మినిస్ట్రేటివ్ సిటీ మారిగా ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ నగరం ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. మీరు ఇప్పటికే ఈ పిక్చర్ చూసుంటారు. ఈరోజు ఇంకొక పక్కన అమరావతి మనందరం ఆలోచించింది. అమరావతి ఈజ్ ఎన్విసేజ్ టు బి వన్ ఆఫ్ ది టాప్ 3 హ్యాపీ సిటీస్ అండ్ బెస్ట్ ఇన్ క్లాస్ గ్లోబల్ సిటీస్ ఎన్కంపాసింగ్ హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఎ థ్రైవింగ్ ఎకనమిక్ యాక్టివిటీ. ఇది మన విజన్. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదో ఒక గోస్ట్ సిటీ కాకుండా ఒక ఆకర్షణీయమైనటువంటి సిటీ తయారు చేయాలనుకుంటున్నాం. ఈరోజు ప్రపంచంలోని ఎక్కడా లేని వనరులు మన అమరావతికి ఉన్నాయి. దానికి కారణం మీరు ఒకసారి ఆలోచిస్తే కృష్ణా నది. ఈ నది పైన 5 రిజర్వాయర్లు, అందులో ఫ్రెష్ వాటర్ రావడం. అక్కడి నుంచి మీరు ఒకసారి ఆలోచించుకుంటే అటు ఇటు రెండు పక్కలు కూడా వాటర్ ఫ్రంట్ రావడం, ఇది ఎక్కడా ఉండదు. సుందరమైన ప్రదేశం. ఇంకొక పక్కన మంచి పొలాలు ఉన్నాయి, అదే సమయంలో కొండలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం బాగా చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా తయారయ్యే అవకాశం వస్తుంది. అందుకనే మీరు ఒకసారి చూసినప్పుడు ఈరోజు ప్రపంచంలో కొన్ని కొన్ని మీరు చూస్తే నయా రాపూర్ ఉంది, అస్థానా ఉంది, పుత్రజయ మలేషియాలో ఉంది, ఇంకొక పక్క అమరావతి. ఇవన్నీ కూడా ఇటీవల వచ్చిన సిటీలన్నీ. ఇవన్నీ కూడా కంపేర్ చేసుకుంటున్నాం. అందుకనే ఒక విశ్వసనీయత అంటే ఏ విధంగా ఉందంటే, నేను ఆ రోజు ఈ రాజధాని కోసం ఎన్నికలప్పుడు చెప్పాను, సింగపూర్కి మించిన రాజధాని కడతాం, సింగపూర్ సహకరిస్తుందని చెప్పి ఆ రోజు నేను చెప్పాను. నా మీద నమ్మి ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత నేను ఒక పిలిపిచ్చాను. ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు ఒక పిలిపిస్తే ఇప్పుడే వచ్చి చెప్పారు, స్వచ్ఛందంగా ప్రపంచంలో ఎక్కడా జరుగుండదు, 33,000 ఎకరాలు భూమి, 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఒక్క పైసా తీసుకోకుండా వాళ్ళు ఇచ్చారంటే అది రైతులు చూపించిన స్ఫూర్తి, తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే జగన్మోహన్ రెడ్డి అడుగుంటే ఒక ఎకరా కాదు కదా, ఒక్క సెంటు కూడా ఇచ్చేవారు కాదు. అది అవినీతిలో కుప్పగూలిపోయేది. వ్యాన్పిక్ సిటీ ఉంది, లేపాట్ సిటీ ఉంది, నాలెడ్జ్ పార్క్ ఉంది, అన్ని కూడా కుంభకోణాలు తప్ప ఎక్కడా ఏమీ జరిగే పరిస్థితి లేదు. అదే మరిగా ఆ రోజు నేనైతే పాత పరిచయాలు దృష్టిలో పెట్టుకుని సింగపూర్ పోయి ప్రభుత్వాన్ని ఒకే ఒకటి అడిగాను, మాకు మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయండి, మీకు అనుభవం ఉంది అని అడిగితే 15 రోజుల లోపల కేబినెట్ తీసుకెళ్లి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ ఇస్తామని ఒక పద్ధతి ప్రకారం సీడ్ క్యాపిటల్ కానీ, క్యాపిటల్ సిటీ కానీ, క్యాపిటల్ రీజన్కి కానీ మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. ఈరోజు మనం ఆలోచించే సిటీని మీరు చూస్తే 2050కి 35 బిలియన్ జీడీపీ ఇక్కడి నుంచి రావాలని, 3,200 కిలోమీటర్లు సైకిల్ ట్రాక్ ఉండాలని, 80% పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి వెళ్లాలని, 80 కిలోమీటర్లు ఇన్లాండ్ కెనాల్స్ రావాలని, ఇంకొక పక్క మొత్తం యుటిలిటీస్ అన్ని, పవర్ కానీ, టెలిఫోన్ కానీ, వాటర్ కానీ, సీవరేజ్ కానీ అన్ని అండర్గ్రౌండ్లో పెట్టాలని, ఇంకొక పక్క ఏది కావాలన్నా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 10 నిమిషాల్లో నడిచిపోతే ఆ పని చేసుకునేట్టుగా ఉండాలని, 30% బ్లూ అండ్ గ్రీన్ స్పేస్ ఇన్ సిటీ, దీనికోసం 100 పార్కులు, నైబర్హుడ్ పార్కులు కానీ 100 పార్కులు ఎస్టాబ్లిష్ చేయాలని, అదే మరి ఇంకో పక్క పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికైనా పనిచేయాలంటే 15 నిమిషాల్లో పనికి పోయే విధంగా ఉండాలని, ఇంకొక పక్క మీరు చూస్తే స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టోటల్ గా కంట్రోల్ రూమ్ కానీ కమాండ్ రూమ్ కానీ
ఆధునికమైన పద్ధతులన్నీ పెడుతున్నాం. 2015కి 35 లక్షల జనాభా అమరావతిలో ఉంటుంది. ఈ అమరావతి చుట్టుపక్కన విజయవాడ ఉంది, ఇంకో పక్క గుంటూరు ఉంది, ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఏదైతే తెనాలు గాని అక్కడుండే విలేజ్లు గాని ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ట్రాన్సిట్ సెక్రటరీయేట్ చేశాం, అతి తక్కువ సమయంలో మనం చేశాం. ఎక్కడా ప్రపంచంలో జరిగిన విధంగా 8 నెలల్లో అసెంబ్లీ కట్టాం, 1 సంవత్సరంలో మొత్తం సెక్రటరీయేట్ కట్టుకున్నాం. ఈరోజు మీరు చూస్తే యూనివర్సిటీస్ 2 లక్షల మంది పిల్లలు ఎక్కడ చదవాలని ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇప్పటికే మీరు చూస్తే అమృత గాని, విఐటి గాని, ఎక్స్ఎల్ఆర్ఏ గాని, ఎస్ఆర్ఎం గాని ఇవన్నీ ఇప్పటికే వచ్చాయి, ఇంకా కొన్ని వస్తాయి. ఇంకో పక్క స్కూల్స్ చూస్తే 8 టాప్ స్కూల్స్ వచ్చాయి. ఇండియాలో ఉండే టాప్ స్కూల్ 8లో 7 ఇక్కడికి వచ్చాయి. ఇంకో పక్క ఐబీ, ఐసీఎస్ఈ, సిబిఎస్ఈ ఇలాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని, నేషనల్ స్టాండర్డ్స్ ఉండే స్కూల్స్ అన్ని తీసుకొస్తున్నాం. ఇంకొక పక్క హోటల్స్ మీరు చూస్తే 9 గ్లోబల్ బ్రాండ్స్ ఇప్పటికే ఇచ్చాం. అవన్నీ 3 స్టార్ గాని, 4 స్టార్ గాని, 5 స్టార్ గాని. నా ఆలోచన రాబోయే రోజుల్లో 20,000 రూములు రాబోయే 5-10 సంవత్సరాల్లో అమరావతిలో ఉండాలనేది ఒక ఆలోచనగా పెట్టుకుని ముందుకు పోతున్నా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క హాస్పిటల్స్ అయితే గ్లోబల్ డెస్టినేషన్ ఉండి హాస్పిటల్స్ అన్ని కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే హోటల్ చూస్తే క్రౌన్ ప్లాజా, గ్రీన్ పార్క్, తాజ్, జిఆర్టి, హిల్టన్, హాలిడే ఇన్, నోవాటల్, దస్బల్లా ఇవన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, ఎల్వి ప్రసాద్, ఎన్ఎంసి ఇలాంటివి ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా ఈరోజు మనం అనుకున్న పనులన్నీ కావాలంటే మొదటి విడత 45,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇందులో 45,253 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇందులో రైతులు ఇచ్చిన భూమిలో, ల్యాండ్ పోలింగ్ ఇచ్చిన భూమిలో ఎక్కడికక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 17,092 కోట్లు అవుతుంది. యూటిలిటీస్ కి 3,775 కోట్లు అవుతుంది. ఇప్పుడు చూసిన రోడ్ నెట్వర్క్ కి 12,784 కోట్లు అవుతుంది. ఇండ్లకు 3,400, సెక్రటరియేట్ ఇవన్నీ, హెచ్ఓడిస్ అన్ని 2,700, గవర్నమెంట్ కాంప్లెక్స్ కి 1,400 కోట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 1,770 కోట్లు, హైకోర్టుకి 1,322 కోట్లు, లెజిస్లేటివ్ అసెంబ్లీకి 907 కోట్లు అవుతుంది. ఇవన్నీ కూడా మనం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇవన్నీ కూడా మనం పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. మనం ఇవన్నీ చేస్తా ఉంటే ఈరోజు అమిత్ షాను మాట్లాడిన విషయాలు మీరు చూశారు. స్వచ్ఛందంగా భూమి ఇచ్చారు. ఆ రోజు కూడా హైదరాబాద్ లో భూమి మనకుంది, ప్రైవేట్ భూమే కాకుండా గవర్నమెంట్ భూమి ఉంది. కడవన్నీ లేకపోయినా అక్కడి నుంచి ఆర్గనైజ్ చేసి ఈరోజు సైబరాబాద్ నగర నిర్మాణం చేశామంటే ఇది ఒక చరిత్ర. 9 సంవత్సరాల్లో ప్రపంచానికి ఒక హైదరాబాద్ సిటీని ఒక నాలెడ్జ్ సిటీగా పెట్టి బ్రహ్మాండమైన సిటీ నిర్మాణం చేసిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మనం కట్టే శక్తి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అనుభవం ఉంది, శక్తి ఉంది, చేస్తాం. మీరు కట్టారు సిటీలు, ఎక్కడా కట్టలేదు. మీరు కట్టలేకుండా ఈరోజు ఒక బ్రహ్మాండమైన సిటీ వస్తుందంటే మీరు ఎందుకు బాధపడుతున్నారని అడుగుతున్నా, ఎందుకు సహకరించారని అడుగుతున్నాను. ఈరోజు ఇక్కడ ఇచ్చిన రైతులకు కూడా మీరు చూస్తే అందరికి కూడా ల్యాండ్ పోలింగ్ కింద తిరిగిచ్చాం. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా అసంతృప్తి లేదు. అక్కడుండే కూలీలకు 2,500 రూపాయలు అదనంగా నెలవారీగా పింఛనిచ్చాం. ఇంకో పక్క
ఈరోజు మీరు ఒకసారి చూస్తే 40% నేను ఇంత మునిపే చెప్పాను దీనికి క్లీన్ అండ్ గ్రీన్ పెట్టాం ఇంకో పక్క చూస్తే రెండు రింగ్ రోడ్లు వస్తున్నాయి ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి 97.5 కిలోమీటర్లు 75 మీటర్ల వెడల్పు 4 లేను 4 సర్వీస్ రోడ్ తీసుకుంటున్నాం ఔటర్ రింగ్ రోడ్డు 150 మీటర్ల వెడల్పుతో 186 కిలోమీటర్లు 8 లేన్ గా 4 లేన్లు సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నాం కృష్ణాలో 5 వంతెనలు వస్తున్నాయి ఐకానిక్ బ్రిడ్జెస్ కూడా వస్తున్నాయి మనం ఒక పద్ధతి పెట్టుకున్నాం ప్రజల భాగస్వామ్యం తక్కువ వ్యయం వేగంగా చేయడం ఉత్తమ విధానాలపై నిరంతరం అధ్యయనం చేయడం నాణ్యంగా ఉండడం ఇలాంటి ప్రిన్సిపల్స్ పెట్టుకుని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే 22,169 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచాం మనం 22,000 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచి ముందుకు పోతున్నాం నేను ఒక పిలిపిచ్చాను నా ఇటుక నా అమరావతి ఇది ప్రజా రాజధాని ప్రజలే భూమి ఇచ్చారు ప్రజలందరికీ ఇక్కడ ప్రాతినిధ్యం ఉండాలి అందరికీ నివాస యోగ్యంగా ఉండాలి వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా ఉండాలని మనం ముందుకు పోయి ఒక పిలిపిస్తే 75 కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చారంటే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది తమ్ముళ్ళు మీరే ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నా కొంతమంది అమెరికాలో ఉండి మొన్ననే ఒక పద్మానే ఒక డాక్టర్ గారు నా దగ్గరకు వచ్చి మీరు కట్టే ఈ యొక్క రాజధానికి నా వంతుగా 10 లక్షల రూపాయలు ఇస్తారని ఇచ్చి వెళ్లారంటే అది మన మీద ఉండే నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఈ రాజధానికి కృష్ణా జిల్లా ముదినేపల్లి 9వ తరగతి చదువుకున్న అమ్మాయి అంబుల వైష్ణవి కిట్టి డబ్బులు దాచిపెట్టుకుని 1 లక్ష రూపాయలు ఇచ్చిందంటే అది స్ఫూర్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా గట్టిగా అమ్మాయిని అభినందించాలి కిట్టి డబ్బులు 1 లక్ష రూపాయలు ఇచ్చిందంటే అది ఒక స్ఫూర్తి మనందరికీ అలాంటివన్నీ వస్తే నిన్న అమిత్ షా మాట్లాడతారు ఏమని మాట్లాడారు 1500 కోట్లు ఇచ్చి 2100 కోట్లు ఇచ్చామని అంతేకాదు ఇచ్చిన వాటికి లెక్క చెప్పలేదని ఇంకా డబ్బులు ఎట్లిస్తామని అసలు అమరావతికి మాస్టర్ ప్లాన్ అని గారి ప్రణాళికలన్నీ ప్లాన్లన్నీ సింగపూర్ లో ఉన్నాయని సింగపూర్ గవర్నమెంట్ ఎప్పుడో ఇచ్చారు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కి లండన్ లో ఉండే సంస్థ ఏదైతే ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ కి ఇచ్చాం వాళ్ళు కూడా మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు మొన్న ఆ హెడ్ ఎవరైతే ఆ వ్యవస్థ స్థాపించాడో నార్మన్ ఫోస్టర్ వస్తే నేను ఆయనతో మాట్లాడతానన్నాడు మేము ప్రపంచంలో ఎన్నో డిజైన్ చేశాం కానీ అమరావతికి ఏది సాటి కాదు అమరావతికి పోటీ అమరావతే ఉంటుందని అలాంటి వ్యక్తి కూడా చెప్పే పరిస్థితి వచ్చింది ఇది చూసిన తర్వాత ఎక్కడా ఒక్క భవనానికి దేనికి టెండర్లు పెరగలేదంటారు అన్ని కూడా స్వీయ ధ్రువపత్రాలు అంటారు అంటే యూసీస్ అన్ని తప్పంటారు ఇంకో పక్క గుజరాత్ కుక్క పైసా కూడా ఇవ్వలేదంటారు అంటే ఎవరికి చెప్తారు ఈ విషయాలను అడుగుతున్నా మీరు చెప్పినట్టునే తప్పని ఎప్పుడో చెప్పాను 28/12/17 నీతి ఆయోగ్కి పంపించాం 500 కోట్ల రూపాయలు యూసీలన్నీ మళ్ళీ 21/2/2018 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అర్బన్ డెవలప్మెంట్ నుంచి 4 వచ్చారు టీమ్ ఇన్స్పెక్షన్ కి ఆ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు 27/3/2018 గవర్నమెంట్ ఆఫ్ ఏపీ మళ్లీ అప్డేటెడ్ యూసీస్ ని 1514 కోట్లు పంపించాం 3/4/2018 నీతి ఆయోగ్ కమ్యూనికేట్ చేశారు దే హావ్ రిసీవ్డ్ యూసీస్ అని 1514 కోట్లకి 22/5/2018 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్మిటెడ్ అప్డేటెడ్ యూసీస్ ని 1632 కోట్లకు పంపించాం నేను ఇవన్నీ పంపిస్తే ఇప్పుడు అమిత్ షా గారు మాట్లాడే మాటలు చూస్తామంటే మనం ఏమీ పంపించలేదని సింగపూర్ గవర్నమెంట్ దగ్గర ఇంకా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయని కనీసం ఆయన
నేర్చుకోవాలను కుంటే వాస్తవాలు తెలుసుకోవాలను కుంటే తెలుసుకునేవాడు బురద్ జల్లాలని ఆలోచిస్తున్నారు అడ్డుపడాలని కుట్రలు పంచుతున్నారు అందుకే నేను చెప్తున్నా మీ కుట్రలు కుతంత్రాలు ఇక్కడ చెల్లవు తప్పకుండా అమరావతి బ్రహ్మాండమైన సిటీగా ప్రపంచంలోనే అతి ముఖ్యమైన పట్టణాల్లో నాలుగో పట్టణంగా ఉంటుంది నలుగురిలో ఉంటుంది ఇప్పటికే నేను చెప్పాను 24,000 కోట్లు టెండర్లు పిలిచాం మీరే చూశారు పనులన్నీ ఎంత ముమ్మరంగా జరుగుతున్నాయో మొన్నే ఆకస్మిక తనిఖీ కూడా వెళ్ళాను 45 లక్షల ఎస్ఎఫ్టీ కూడా మనం టెండర్లు పిలిచి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం మనం ఇవన్నీ చేస్తే వీళ్ళకు మాత్రం 98,000 కోట్లతో డొలేరా నగరాన్ని గుజరాత్ నిర్మించుకుంటారంట అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టుకుంటారు అక్కడ మెట్రో కావాలి మన అమరావతికి మాత్రం 1,500 కోట్లు ఇచ్చి చేయి దులుపుకునే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా ఈ నగర నిర్మాణం వల్ల ఎక్కువ ఆదాయం మీకే వస్తుంది ఈరోజు స్టీల్ వాడుతున్నాం సిమెంట్ వాడుతున్నాం ఇంకా అనేక పనులు చేస్తున్నాం ఈరోజు జీఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎక్కువ డబ్బులు మీకు వచ్చే అవకాశం ఉంది మీరు ఒక్క పైసా కూడా కాంట్రిబ్యూట్ చేయకపోతే మేమెందుకు మీకు పన్నులు కట్టాలని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు రాజధానికి డబ్బులు ఇవ్వరు అణగదొక్కాలని ప్రయత్నం చేస్తారు ఏదో అనుమతులు కూడా ఇవ్వమని బెదిరిస్తారు ఇది ఎక్కడ న్యాయమని నేను అడుగుతున్నా సహకరించాలి కోఆపరేటివ్ ఫెడరలిజం అంటారు సమాఖ్య స్ఫూర్తి అంటారు సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచే విధంగా వెక్కిరించే పరిస్థితి వస్తారు ఈరోజు నేను ధైర్యంగా కడుతున్నానంటే 45,000 కోట్ల రూపాయలు మొదటి విడత ఖర్చైనా రైతులు స్ఫూర్తితో ముందుకొచ్చారు రైతులు లాభం పొందారు మనకు కూడా ఒక 5,000 ఎకరాలు అమ్ముకునే అవకాశం వస్తుంది ఇప్పుడు ఇచ్చేటన్నీ కాకుండా ఒక 5,000 ఎకరాలు మనం అమ్మితే మనం ఖర్చున పెట్టిన డబ్బులు కాస్తకు వస్తూ అటో ఇటో వచ్చేస్తుంది ఆదాయం వస్తుంది ఈరోజు మీరు ఒకసారి చూశారు వేదవ్యాస గారు చెప్పారు తమిళనాడుకు ఆదాయం చెన్నై నుంచి వస్తుంది కర్ణాటకకు ఆదాయం బెంగళూరు నుంచి వస్తుంది మహారాష్ట్రకు ఆదాయం ముంబై నుంచి వస్తుంది తెలంగాణకు ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుంది అదే మరిగా తెలుగు జాతికి ఒక నగరం అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది ప్రభుత్వం కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు మనమేదో ప్రభుత్వ డబ్బులన్నీ ఇక్కడ పెడుతున్నామని రైతులు చూపించిన స్ఫూర్తితో మన తెలివితేటలతో ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా అప్పు తీసుకొచ్చి మొత్తం ఖర్చు పెట్టి మళ్లీ ఆ భూమి అమ్మి పూర్తిగా తీర్చే పరిస్థితికి వస్తున్నాం ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది అది అభివృద్ధి అంటే ఆ డబ్బులు వచ్చిన డబ్బులు సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం పేదరిక నిర్మూలన కోసం ముందుకు పోతాం అదే మరిగా హైదరాబాద్ అభివృద్ధి చేశాం ఇప్పుడు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా గిట్టని వ్యక్తులు నచ్చని వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతున్నారు ఈరోజు విశాఖపట్నం ఉంది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సిటీగా తయారు చేశాం తిరుపతి ఉంది బ్రహ్మాండమైన సిటీగా ఒక సుందరమైన సిటీగా ఒక స్మార్ట్ సిటీగా తయారు చేస్తున్నాం కాకినాడ అదే స్ఫూర్తితో ముందుకు పోతున్నాం ఇవే కాదు అన్ని టౌన్లు కూడా ఒక స్మార్ట్ టౌన్లుగా తయారు చేసి ఒక ఎకనామిక్ యాక్టివిటీకి నాంది పలుకుతున్నాం ఈరోజు మీరందరూ విజయవాడకు వచ్చారు ముందు విజయవాడకి ఇప్పుడు విజయవాడకి తేడా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చెప్పాలి ఉంది అనుకుంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి అది తెలుగుదేశం పార్టీ సత్తా ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది ఒకప్పుడు హైదరాబాదు ఆ రోజుల్లో కంటిన్యూగా ప్రతి ఒక్క సంవత్సరం క్లీన్ సిటీ గ్రీన్ సిటీ అవార్డులు వచ్చాయి ఈరోజు క్లీన్ సిటీ గ్రీన్ సిటీ అవార్డులు ఎవరికి వస్తున్నాయంటే విశాఖపట్నం విజయవాడ తిరుపతికి వచ్చే పరిస్థితి వచ్చిందంటే అది ఈ యొక్క ప్రభుత్వం యొక్క సమర్థత
ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మీరందరూ గట్టిగా చెప్పాలి, కేంద్ర మాటలు చెల్లవు, అమిత్ షా మాటలు ఎవరు నమ్మరు. కబద్దారు మీరు జాగ్రత్తగా ఉండాలి. మా జోలుకొచ్చి మా పొట్ట కొట్టద్దని, ఈ ప్రాజెక్టుకు అడ్డం పడద్దని మరొక్కసారి మీరందరూ గట్టిగా చెప్పి, మేము డబ్బులు ఖర్చు పెట్టాం, మీరు డబ్బులు ఇవ్వడానికి నెపాలు ఎదుగుతున్నారు, ఇది మంచి పద్ధతి కాదని గట్టిగా చప్పట్లు కొట్టి ఈ తీర్మానాన్ని హర్షం అదే మరిగా హర్షాతి హర్షంతో ఈ తీర్మానాన్ని అందరూ ఆమోదించవలసిందిగా కోరుకుంటూ, నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వీళ్ళు చేసే పనులు చూస్తా ఉంటే చాలా దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. ఇక్కడుండే నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఈ రోజు ఇవన్నీ మనం చర్చిస్తా ఉంటే, ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, కనకదుర్గ ఫ్లైఓవర్, ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు, సోమా కన్స్ట్రక్షన్ కి ఇచ్చారు, పనులు కావడం లేదు, నేను వెనకబడ్డాను. కడాన వాళ్ళు ఒక మాట అంటే, మా దగ్గర డబ్బులు లేవంటే 10 కోట్ల రూపాయల అడ్వాన్స్ కూడా ఇచ్చాను పూర్తి చేయడానికి. ఆ విధంగా మనం ప్రయత్నం చేసి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఈ ప్రాజెక్టు మన వల్ల ఆగిపోయిందని తప్పుడు వార్తలు రాసే సాక్షి నియమనాలను మీరే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి తప్పుడు వార్తలు రాసి ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటున్నారు. మీరు మభ్య పెట్టే రోజులు అయిపోయినాయి, మీ కుతంత్రాలు కుట్రలు అర్థమైనాయి. రేపు రాబోయే రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్పే రోజు తొందరలో ఉందని, దానికి తప్పకుండా జరుగుతుందని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇప్పుడే డొలేరా పైన మన వాళ్ళు ఒక వీడియో ఒకటి సంపాదించారు కంపారిజన్ కోసం. వాళ్ళకు అక్కడ డొలేరా పైన ఎంత ప్రేమ ఉందో, మన పైన ఎంత సవచ ప్రేమ ఉందో ఒకసారి చూస్తే సరిపోతుంది. ఏమని చెప్పి ఆదేశాలు ఇస్తున్నా, ఎవరు వస్తారు స్క్రీన్ చేయండి తొందరగా. आपको भी मेरी प्रार्थना है, अगर वेबसाइट पर आप धोलेरा DHOLERA धोलेरा SIR इस पर जाएंगे तो बहुत डिटेल मिलेगी. हम अहमदाबाद से 80 किलोमीटर दूर समुद्र तट की तरफ एक नया पूरा शहर बना रहे हैं, नया शहर बना रहे हैं जो पूरी तरह सारी व्यवस्थाएं होगी. और वो कैसा शहर होगा, जैसे मैंने कहा ना, मेरा स्केल और स्पीड वाला मामला तो रहता ही हर चीज में. मित्रों, आज जो दिल्ली है, हजारों साल के बाद जो आज दिल्ली बना है, उसकी जो साइज है, ये हमारा जो नया धोलेरा बनेगा उसकी साइज दिल्ली से डबल है. ये हमारा जो धोलेरा बनेगा, आज जो शांघाई है उस शांघाई से 6 गुना ज्यादा बड़ा हमारा वो धोलेरा बनने वाला है, 6 times more. तो मैं तो उस लेवल पे हम सोच रहे हैं और हमें विश्वास है कि नए शहर बनेंगे, आम सामान्य मानवीय की जो आवश्यकताएं हैं, व्यवस्थाएं हैं, उसको बल मिलेगा. बहुत बहुत धन्यवाद. मैं चैम्बर के धोलेरा, देखिए मित्रों, गुजरात में हम नए शहर बना रहे हैं. आपको भी मेरी प्रार्थना है, अगर वेबसाइट पर आप धोलेरा DHOLERA धोलेरा SIR इस पर जाएंगे तो बहुत डिटेल मिलेगी. हम अहमदाबाद से 80 किलोमीटर दूर समुद्र तट की तरफ एक नया पूरा शहर बना रहे हैं, नया शहर बना रहे हैं जो पूरी तरह सारी व्यवस्थाएं होगी. और वो कैसा शहर होगा, जैसे मैंने कहा ना, मेरा स्केल और स्पीड वाला मामला तो रहता ही हर चीज में. मित्रों, आज जो दिल्ली है, हजारों साल के बाद जो आज दिल्ली बना है, उसकी जो साइज है, ये हमारा जो नया धोलेरा बनेगा उसकी साइज दिल्ली से डबल है. ये हमारा जो धोलेरा बनेगा, आज जो शांघाई है उस शांघाई से 6 गुना ज्यादा बड़ा हमारा वो धोलेरा बनने वाला है, 6 times more. तो मैं तो उस लेवल पे हम सोच रहे हैं और हमें विश्वास है कि नए शहर बनेंगे, आम सामान्य मानवीय की जो आवश्यकताएं हैं, व्यवस्थाएं हैं, उसको बल मिलेगा. बहुत बहुत धन्यवाद. मैं चैम
ఇప్పుడు చూసారా ప్రధానమంత్రి గారి స్పీచ్ లో బొలేరా కోసరం డబుల్ ఢిల్లీ షంఘాయ్ కంటే 6 రెట్లు ఎక్కువ వస్తుందని స్పీడ్ స్కేల్ కూడా వారే చెప్పారు అంటే గుజరాత్ కు మాత్రం ఇది కావాలి ఆంధ్రప్రదేశ్ కు మాత్రం విభజన జరిగిన తర్వాత కనీసం రాజధానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం రాజధాని కూడా అవసరం లేదు దానికి ఒక విగ్రహానికి ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వరు ఏమంటారు తమ్ముళ్ళు మీకందరికీ బాధ కలగల ఆవేశం లేదు అవునా కాదా న్యాయమా ఇది కాదు అనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి కాదు అని ఈ రాష్ట్రంలో ఉండే నాయకులు సమాధానం చెప్పాలి నిన్నే ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఆయన ఏమనాలి నాకు అర్థం కాల బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ ఇప్పుడు కొత్తగా అంత మరపు మీరు చూస్తే వైసీపీకి పోవాలని ఫ్లెక్సీలు కార్లు అన్ని రెడీ చేసుకొని లాస్ట్ మూమెంట్ లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ అయ్యి బీజేపీకి అద్దెమైకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సొంత మైక్కిని తయారయ్యాడు అలాంటి వ్యక్తులు మనల గురించి విమర్శిస్తారు ఈ వ్యక్తులే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక్క మాట మాట్లాడకుండా ఉన్న వ్యక్తులు రాష్ట్ర విభజన జరిగి పూర్తిగా నష్టపోతే ఇది తప్పు అని ఎత్తి చూపించలేని వ్యక్తులు వీళ్ళు ఆ తర్వాత ఈరోజు మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ అన్యాయం చేస్తా ఉంటే పదవి కోసం కక్కుర్తిపడి ఈ బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఇస్తే రేపు ఒక ఎంపీనో ఏదో ఒకటి వస్తుందని ఒక పదవి కోసం కక్కుర్తిపడి రాష్ట్రానికి అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు దుర్మార్గమైన చర్య దీన్ని గట్టిగా గ్రహిస్తున్నా ఖండిస్తున్నాం నేను ఈరోజు పదవి కోసమో పనుల కోసం లేవు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉన్నాం అందుకని ఎవరు రాష్ట్రానికి అన్యాయం చేసినా వదిలిపెట్టదు తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం పార్టీ యొక్క ప్రత్యేకత ఒక ఆయన మాట్లాడతాడు 200 ఎకరాలు చాలు కదా రాజధాని కంటాడు ఇంకొక ఆయన మాట్లాడతాడు రేపు వస్తానే తిరిగి ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ అవుతా ఉంటే తిరిగి రైతులకు ఇచ్చేస్తానంటాడు రాజధాని మార్చేస్తానంటాడు ఎక్కడికి పోతున్నారు మీరు అన్ని అడుగుతున్నా ఈ అన్నిటి వల్ల కొంతమంది బయట వాళ్ళు రావాల్సిన వాళ్ళు కూడా భయపడే పరిస్థితికి వస్తున్నారు నా మీద నమ్మకం ఉంది వీళ్ళు చేసే దుర్మార్గం ఉంది ఈ దుర్మార్గం పైన ప్రజల్లో కూడా కొంత అనిశ్చిత పరిస్థితి వచ్చే పరిస్థితి వస్తుంది పెట్టుబడిదారుల పైన ఇలాంటి పరిస్థితుల్లో మనం పనిచేస్తున్నామంటే ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలంటే 5 కోట్ల మంది ప్రజలు సంఘీభావాన్ని తెలియజేయాలి సమైక్యంగా పోరాడాలి మన హక్కులు సాధించుకునే వరకు ఏకకంఠంతో ముక్త కంఠంతో ముందుకు పోతామని అందరినీ సంసిద్ధం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది అది చేయాల్సిందిగా నేను కోరుకుంటూ చేస్తామని గట్టిగా చెప్పట్లు కూడా ఒక పౌరుషంతో ఒక దీక్షతో ఒక కఠోర శ్రమ చేసి మా శక్తి ఏంటో ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ స్ఫూర్తిదో నిరూపించుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని ఇంకోపక్క సంసిద్ధి తెలియజేయాలి